ఖచ్చితంగా ఎందుకంటే ఎయిడెడ్ 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 స్కూల్స్ మీద తీసుకున్న డెసిషన్లో వాట్ ఈస్ ద రాంగ్ చెప్పండి ఎవరైనా నాకు నేను మొత్తం కావాలంటే దాని మీద చెప్తాను ఎయిడెడ్ స్కూల్స్ 70% ఆఫ్ ది స్టాఫ్ డిపెండింగ్ అపాన్ ది గవర్నమెంట్ సాలరీస్ 70% ఉన్నారు టీచర్స్ సరిగా లేరు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు విద్యార్థులు లేరు మేనేజ్మెంట్ ఎక్కడో ఉన్నది కాబట్టి వీళ్ళందరితో మాట్లాడి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది మా టీచర్స్ని మేము ఎవరికైతే శాలరీస్ ఇస్తున్నామో వాళ్ళని మా స్కూల్స్లో మేము తీసుకుంటున్నాం టీచర్స్ అందరూ ఒప్పుకున్నారు ప్రొఫెసర్స్ అందరూ ఒప్పుకున్నారు నో అబ్జెక్షన్ వాళ్ళకి మేనేజ్మెంట్కి ఎవరికి అబ్జెక్షన్ లేకుండా పోయింది విద్యార్థులు అందరూ కూడా మేము ప్రభుత్వ స్కూల్స్లో జాయిన్ అవుతాం లెక్చరర్స్ లేని చోట మేము ఉండదలుచుకోలేదు నెగ్లెక్టెడ్ యాజమాన్ ఉన్న చోట మేము ఉండదలుచుకోలేదు అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కానీ డెసిషన్ జరిగిన 2 నెలల తర్వాత నిన్న అనంతపూర్లో లేక 15 రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగినటువంటి అంశాలు ఎవరు ఇదే విద్యార్థి మూవ్మెంట్ చేసినటువంటి గొడవ కాదే ఎస్ ఐ వాజ్ దేర్ ఇన్ విశాఖపట్నం స్టూడెంట్ మూవ్మెంట్స్ ఎక్కడ చేసిన గొడవ కానే కాదు కాదు విద్యార్థి సంఘాలు కూడా నేను ఐ కేమ్ ఫ్రమ్ ద పీడిఎస్సీ బ్యాక్గ్రౌండ్ మై డియర్ ఐ కేమ్ ఫ్రమ్ ద పీడిఎస్సీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియనటువంటి విద్యార్థి సంఘాలు వాటి లేకపోతే వాటి మేనిఫెస్టోలు లేవు జరగనివ్వండి అంటే ఎందుకు జరిగింది ఈ రోజు నిన్న ఏం చెప్పారు మళ్ళా అక్కడ ఎవరో గుండాలు దొరబడి అనంతపూర్లో జరిగినటువంటి ఆ కాలేజీలోకి వచ్చారు ఎవరు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం జెండా కనపడలేదు అక్కడ తెలుగుదేశం టీఎన్ఎస్ ఎప్పుడు కనపడలేదా కనపడలేదా నో దే ఆర్ దేర్ దే ఆర్ దేర్